ఎంన్యూస్కి స్వాగతం. నా పేరు రమ. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ రాబోయే సంక్రాంతి విశిష్టతను ఇప్పటితరం చిన్నారులకు అర్థమయ్యేలా, తెలుగుదనం ఉట్టిపడేలా మండపేట స్ప్రింగ్ బోర్డ్ స్కూల్లో సంక్రాంతి వేడుకలు ఆద్యంతం కన్నుల పండుగగా జరిగాయి. ఈ వేడుకలను మండపేట మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్కుమార్ చిన్నారుల చేతుల మీదుగా భోగిమంటలు వెలిగించి ప్రారంభించారు. మండపేట బైపాస్ రోడ్లో ఉన్న స్ప్రింగ్ బోర్డ్ స్కూల్లో ఈరోజు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే పల్లె అందాలు కళ్ల ముందు సాక్షాత్కరించేలా స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేశారు. చూడచక్కటి పూరిళ్ళు, రంగురంగుల ముగ్గులు, ఇంటి ముందు కోడిపుంజులు, పెరట్లో ఆవు, పచ్చని తోరణాలు, అరటిగెలలు, ఇలా సంక్రాంతి వేడుకలు ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. సాంప్రదాయ దుస్తుల్లో చిన్నారి విద్యార్థులను అలరించారు. హరిదాసు వేషధారణలో చిన్నారులు అందరినీ వేషధారణ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండపేట మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్కుమార్ చిన్నారులతో కలిసి భోగిమంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ రామ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ విశిష్టత, మన సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు స్కూల్ దశ నుండే తెలియజేస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ రెడ్డి సత్యనారాయణ, ప్రిన్సిపల్ సతీష్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మండపేటలో స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. గౌరవ కలెక్టర్ గారు కూడా సంక్రాంతి సంబరాలు అంటే పాతకాలంలో ఏ విధంగా జరిగాయి, సాంప్రదాయబద్ధంగా ప్రజలకు అవేర్నెస్ కలిగించడం, అదేవిధంగా పిల్లలకు కూడా పిల్లల ద్వారా తల్లిదండ్రులకి అవగాహన కలిగించే విధంగా ఈరోజు ఈ స్కూల్ యాజమాన్యం ఇక్కడ సంక్రాంతి సంబరాలు బాగా ట్రెడిషనల్గా ఏర్పాటు చేయడం జరిగిందండి. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా వరకు ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చారు. అదేవిధంగా కృష్ణావతారాలు ఇలా ఫ్యాన్సీ డ్రెస్ కూడా వేసుకునే చాలా పిల్లలు ముందుకు వచ్చారు. బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు ముందే స్టార్ట్ అయ్యింది. ఈ స్కూల్ పిల్లలకి మాత్రం చాలా ఏర్పాట్లు, యాజమాన్యం కూడా చాలా బాగా చేశారు. కూడా చాలా ప్రాపర్గా డిసిప్లైన్గా ఈ ఈవెంట్స్లో పాల్గొంటున్నారు. నన్ను దీనికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు హెచ్ఎం గారికి, అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు. పండుగలో సంక్రాంతి పండుగ ఉంది. దీన్ని ప్రతి సంవత్సరం కూడా మనం ఇంట్లో మన బంధుమిత్రులతోటి సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ స్ప్రింగ్ బోర్డ్ స్కూల్లో ఈరోజు సంక్రాంతి పండుగ అంటే ఎటువంటి పల్లె వాతావరణం ఉంటుంది, అటువంటిది అన్నీ కూడా మన పిల్లలకి తెలియజేయాలి స్కూల్లోనే అని చెప్పని, మన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి తెలియాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఒక పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేసి దాంట్లో మనం ఈ సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి. ముఖ్యంగా ఈ పండుగలు అంటే రైతులకు సంబంధించి పంట చేతికి వచ్చే టైం కాబట్టి దాని యొక్క విశిష్టం తెలియజేస్తూ బొమ్మల కొలువు, అలాగే ఎడ్ల బండ్లు, అలాగే పల్లెటూరు వాతావరణం ఇవన్నీ కూడా చేస్తూ భోగిమంటలు వేసుకోవడం దాని విశిష్టత, అసలు పండుగ చేసుకునే 3 రోజుల్లో కూడా ఏ రోజుకి ఆ రోజు విశిష్టతను పిల్లలకు తెలియజేయడం జరిగిందండి. పిల్లలందరూ కూడా చక్కని సాంప్రదాయ దుస్తులు వచ్చి ఈరోజు ఈ పండుగ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. అలాగే సహకరించిన పేరెంట్స్ అందరికీ కూడా స్ప్రింగ్ బోర్డ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా వచ్చే సంక్రాంతి కల్లా మన దేశం అంతా కూడా కరోనా రహిత దేశంగా చెందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Thank you.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.